కన్యరాశి వారికి ఏడాది తర్వాత లాభస్థానంలో కుజభగవానుడు నీచ సంచార స్థితిలో ప్రయాణం చేస్తున్నప్పుడు అంటే చూడ్డానికి చాలా అద్భుతంగా కనపడుతూ ఉంటాయి, ఆదాయాలు వస్తున్నట్టు కనపడుతూనే ఉంటాయి. ఏదో కొత్త ఇల్లు కొన్నట్టుగా, భూములు కొన్నట్టుగా, వాహనాలు కొన్నట్టుగా, బంగారు ఆభరణాలు అన్నిటినీ కొనేసినట్టుగా వెళ్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు, ఇక బేరం చేసేస్తూ ఉంటారు, అన్ని రకాలుగా అవుతూ ఉంటాయి. కానీ ఎక్కడో తెలియని చిన్న ఆందోళన తీసుకుంటే తదుపరి మనం కట్టగలమా కట్టలేమా, కడితే ఎంతకాలాన్ని కట్టగలము అనేటువంటిది ఒకవైపు ఆనందము, ఒకవైపు తెచ్చిన తర్వాత పరిస్థితి అనుకూలంగా లేకపోతే ఏమవుతామో అన్నటువంటి సందిగ్ధత ఈ కన్యరాశి వారికి అధికంగా ఉంటుంది. ఎందుకనగా వీరు ఎక్కువ శాతంగా ముందు వెనక ఆలోచించి రాబోయే కాలంలో ఏం జరుగుతుందో ఆలోచించకుండా గతంలో చేసినటువంటి తప్పులు ఎలాంటి ఇబ్బందులు గురయ్యారో ఇప్పుడు అలా చేయకూడదు అని చెప్పి మీరు కృతనిశ్చయంతో ఉన్నారు. కనుక ఇలాంటి కాల సమయంలో ఆలోచించుకోవడం చాలా మంచిది. అవసరం ఉంటేనే కొనడం ఉత్తమోత్తమము, అవసరం లేకపోతే కొని అప్పుల పాలైపోయి మానసిక వేదన గురి కాకుండా ఉన్నంత వరకు ధనమూలం ఇదం జగత్. అలాగనే ఈ కన్యరాశి వారికి ధనాన్ని భద్రపరచుకోగలిగితే మీకంతా సువర్ణ యుగమే అని చెప్పి గమనించాలి.